लसुनी मस्का खुल्चा అందుకో సామాన్లు అసలు విషయం అంటే నీకు చెప్తాను ఇటు పెట్టు మస్కా మైదా 1/2 కిలో 100 గ్రాముల పెరుగు 100 గ్రాముల పాలు 2 గ్రాముల వంట సోడా 3 గ్రాముల బేకింగ్ పౌడర్ 20 గ్రాముల చక్కెర 30 గ్రాముల ఆయిల్ ఆయిల్ ఇదంతా కలిపి ముద్ద చేసుకోవాలి ఆ ముద్దని గంట సేపు గాలికి వదిలేయాలి ఎందుకు బాబాయ్ వదిలేస్తే చక్కగా కుదురుకుని కొంచెం ఒబ్బుకుని ఒక స్థితికి వస్తుంది అవ అక్కడ ఉన్నాయి అరే రీప్లేస్ ఆల్్రెడీ చేసి పెట్టావా బాబాయ్ yes మరి గంట సేపు ముందు చేసుకోవాలి కదా ఈ పదార్థాలతో ఈ పిండి మనం తయారు చేశాం ఇదంతా అక్కడ పెట్టే మూకుడు ఎక్కించు ఆ బేసిన్ అందుకో లసూని మస్కా కుల్చా దీని అర్థం నీకు తెలుసా మస్కా ఒకటి తెలుసు బాబాయ్ నువ్వు బా మస్కా కొడతావుగా అదే నువ్వు జీతం అడిగినప్పుడు కొడతావు చూడు అది ఒక్కటి తెలుసు కాదు లసూని అంటే వెల్లుల్లి మస్కా అంటే వెన్న కుల్చా అంటే పులియబెట్టిన ఒక పిండితో తయారు చేసిన రొట్టె లాంటి పదార్థం దీని కాంబినేషన్ తయారు చేద్దాం వెన్న తర్వాత చేద్దాం కానీ ముందు మిగతా పదార్థాలు ఒక్కొక్కటి వేయి చెప్తా వెల్లుల్లి తురుము పచ్చిమిర్చి కలౌంజి అంటే ఉల్లి గింజలు చాలా మంచిది నిజం చెప్పాలంటే ఉల్లి జాతికి చెందింది ఇది కొత్తిమీర కొంచెం ఉప్పు వేద్దామా కొంచెం వేద్దాం బాబాయ్ బాగా కలుపు అక్కడ పెట్టు కొంచెం వేయి దాంట్లో వేయాలా yes అలాగ ఒత్తుకుంటూ వెళ్ళిపోతే కుల్చా తయారైపోతుంది ఈ పదార్థం ఎటువైపు ఉందో దానికి ఆకాశం చూపించాలి కింది భాగం మూకుడుగా అంటించాలి అర్థమైంది బాబాయ్ జాగ్రత్తతి కొంచెం నీళ్ళు పెట్టానా బాబాయ్ అంటించాయి కొంచెం మైదా పిండి అంటిస్తే తీసేటప్పుడు సౌకర్యంగా వచ్చేస్తుంది కింద పెట్టు నొక్కు ఆ మసాలా కొంచెం పెద్దది చేసుకుంటాను అసలు కొంతమంది గార్లిక్ దోశ తింటారు తెలుసా అవును బాబాయ్ అసలు రక్తంలో ఉండే కొవ్వు మొత్తం లాగ్ అవతల పారేస్తుంది దానికి కొంచెం నీళ్ళు అంటించేసి మూకుడు అంటించు మిగతా కూడా అలాగే చేసే మన దగ్గర తందూరి భట్టి లేదు కాబట్టి అవును మనం మూకుడుతో చేస్తున్నాం కాబట్టి మరొక మూకుడు దాని మీదకి ఎక్కించు ఒక 2 నిమిషాలు అలా వదిలే ఈ 2 నిమిషాలు ఏం చేస్తావు నువ్వు ఏదో పని చేయకపోతే నాకు అదోలా ఉంటుంది కాబట్టి శుభ్రం చేయాలి 2 నిమిషాలు అయింది అవును మూత పీకే కింద నుంచి మొత్తం వేడి తగిలింది కాబట్టి కిందంతా చక్కగా ఉడుకుంది అవును బాబాయ్ ఉడికిపోయింది అంటే తయారైపోయింది పై నుంచి కూడా దీనికి హీట్ తగలాలి అంటే మనం మనసు ఉంటే మార్గం ఉంటుంది భట్టి లేకపోయినా మనకి ఇక్కడ పొయ్యి ఉంది అవును కాబట్టి దీన్ని ఇప్పుడు తిప్పి డైరెక్ట్ మంట పెట్టు కొంచెం విషయం అర్థమైందా నీకు అర్థమైంది బాబాయ్ మూకుడిని తిప్పు చూస్తా నీ శక్తి సామర్థ్యాలు అది అది రబన్న అది ఇప్పుడు ఇటువైపు నుంచి వేడి తగులుతుంది ఎప్పుడైతే ఒక మనిషికి అటు నుంచి ఇటు నుంచి వేడి తగులుతుందో ఆ మనిషి చక్కగా ఉంటాడు అలాగే ఇది కూడా ఇది అంటే కుల్చా లసూని మస్కా కుల్చా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా తింటే ఆ కూరతో పోయి కట్టేసావా కట్టేసాను బాబాయ్ ఆ బుట్ట అందుకో ఇక్కడ పెట్టు తిప్పు ఇక్కడ పెట్టు
డీకార్బనేషన్ అంటారు దీన్ని. అంటే కార్బనీకరణ తొలగింపు ప్రక్రియ అంటారు. అంటే బాగా ఎక్కడైతే నల్లగా మాడిపోతుందో అది కొంచెం తీసేసి రెండు రెండు వెన్న ముద్దలు పైన రాయాలా, మా పులుము కొంచెం కరిగిన తర్వాత పులిమేద్దాం. కొంచెం కరిగిన తర్వాత పులిమేసే అది కరిగి కుల్చా లోపలికి వెళ్ళి వెన్న వాసన కుల్చా లోపలికి ప్రవేశించి ఆ తర్వాత మసాలోకి ప్రవేశించి ఆ తర్వాత మడలోకి ప్రవేశించి ఆహా ఆనందం ఆనందమాయ. ఇది వెనక కూడా కాలిందా బాబాయ్? ఎందుకు కాలదు, అయ్యో బ్రహ్మాండంగా. అవును, బాగా కాలింది బాబాయ్, బ్రహ్మాండంగా. లసూని మస్కా కుల్చా ఎలా తయారు చేసావో చెప్పు. లసూని మస్కా కుల్చా, ముందుగా లసూని మస్కా కుల్చా కోసం 1/2 కేజీ మైదాపిండి, 100 గ్రాముల పెరుగు, 100 గ్రాముల పాలు, 2 గ్రాముల వంట సోడా, 3 గ్రాముల బేకింగ్ పౌడర్, 20 గ్రాముల చక్కెర, 30 గ్రాముల నూనె వేసి ముద్దగా చేసి గంట సేపు పులియబెట్టుకోవాలి. ఒక బేషన్ లో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లి గింజలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టి వేడి చేసుకుని మైదాపిండి ముద్ద తీసుకుని కుల్చాల ఒత్తుకొని పైన ముందుగా కలిపి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి మిశ్రమాన్ని అద్ది మూకుడులో పెట్టి కాల్చుకొని తర్వాత మూకుడిని బోర్లించి ఇంకొక వైపు కూడా కాల్చుకొని తీసి పైన వెన్న అద్ది బుట్టలో తీసుకుంటే లసూని మస్కా కుల్చా రెడీ.